ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని కూర్చుందా? ఈ ప్రశ్న ఉద్యోగులు, టీచర్ల నుంచి గడిచిన 2 రోజులుగా వస్తుంది. ఎందుకంటే విధుల్లో భాగంగా వాళ్ళు వివిధ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకు గాను పోస్టల్ బ్యాలెట్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కావాల్సిన ఫామ్ నెంబర్ 12 ఫిలప్ చేసి రెస్పెక్టివ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కో, అదే స్టేషన్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇస్తుంటారు. మండల అధికారులు అంటే మ్యాక్సిమం తహసీల్దార్, డెప్యూటీ తహసీల్దార్ ఎవరికైతే అసైన్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంటారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి ఎక్కడైతే ఇచ్చారో, విధులు నిర్వహించాల్సిన పోలింగ్ స్టేషన్లు ఉంటాయో అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అయితే ఫామ్ ఫిలప్ చేసిన చోటే అది వాటిని తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పి కొత్త మెలిక, మరి ఈసీ నిబంధనలో ఎప్పుడు తీసుకొచ్చి ఏ అర్ధరాత్రి తీసుకొచ్చి పెట్టారో తెలియదు. అది ఆంధ్రప్రదేశ్కే పరిమితమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశం మొత్తం వర్తింపజేస్తుందా అనే దాని మీద కూడా ఈసీ టైటిల్ ఇప్పుడు. ఈ అంశం మీద చాలా గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 330,000 మంది ఉద్యోగులు, టీచర్లు. దీనికల్లా కారణం ఏంటంటే వాళ్ళలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్ల వాళ్ళ ఓట్లు ఎక్సర్సైజ్ చేసుకోనియకుండా పాలకపక్షం అడ్డుపడుతుంది అనేది ఒక అభియోగం తెలుగుదేశం తెర మీదకు తీసుకొచ్చింది. ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఈ అంశానికి సంబంధించి డిబేట్లో ఇంకా ఇతర అంశాలు కూడా రాష్ట్రానికి సంబంధించి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే. అలాగే మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, చూశారు కదా ఇది మనకు మాత్రమే ఇలాంటి సౌకర్యాలు ఎందుకని కలుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే? వసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున, పార్టీ తరఫున, ప్రజల తరఫున అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మా తరఫున కూడా సార్. వారు ప్రజాక్షేత్రంలో మరింత కాలం ఉండాలి, వారి సర్వీసెస్, వారి అధునాతన ఆలోచన విధానాన్ని నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పుట్టినరోజు నాడు వారు ఒక స్ఫూర్తి, నో డౌట్, ఒక జనరేషన్, 2-3 జనరేషన్లకి ఆయన స్ఫూర్తి. అంటే వెల్త్ క్రియేషన్కి సంబంధించి ఆయనకి బోల్డ్ అన్ని ఐడియాస్ ఉన్నాయి. నిజంగా వాటిని సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రిగా ఉండగా. సరే, రాజకీయాలైన తర్వాత ఇతరత్ర మరకలు కూడా అంటుకుంటుంటాయి, వాటి గురించి పుట్టినరోజు నాడైతే మనం మాట్లాడదు. ఎందుకంటే ఈరోజు ఆయన బాగుండాలి, 10 కాలాల పాటు రాష్ట్రం బాగుండేలాగా ఆయన సేవలు అందించాలి, అంతే. నేను 99లో నాకు ఇంజనీరింగ్ అయిందండి. ఇంజనీరింగ్ అయ్యాక నేను 2000 సంవత్సరంలో జర్మనీలో వర్క్ చేసేవాడు. వన్ ఫైన్ డే మా ప్రాజెక్ట్ మేనేజర్ నన్ను అడిగారు అన్నమాట, యువర్ ఫ్రమ్ ఇండియా రైట్? సో విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఓ, హైదరాబాద్, నాయుడు సిటీ. యువర్ ఫ్రమ్ నాయుడు సిటీ? నేను షాక్ అయిపోయాను. ఒక జర్మన్, ఆయనకి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు, విన్నారు. సో ఒకసారి ఒక పులకరింప. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే అసలు ఆ రోజుల్లో జర్మనీలో హిందీ సినిమాలే వచ్చాయి కావు, ఇప్పుడంటే పెరిగిపోయాయి. అలాంటి ప్రాంతాలు అలా మన తెలుగు వాళ్ళు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. అలాంటి ప్రాంతంలో ఒకసారి మన చెప్పే ఒక ఆనందం, అంటే వారికి అటువంటి ఇమేజ్ ఉందన్నమాట. రైట్, సరే. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనతో పాటు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే మనకి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అందరూ జాయిన్ అయ్యారు. ముందస్తుగా అండి, అందరూ మీ అందరి తరఫున, నా తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్, రవికిరణ్ గారు, మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఈ అంశము. ఇప్పుడు బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ అనేది మన దేశంలో కొత్త కాదు, వాస్తవం గారు మీకు ఆల్రెడీ తెలుసు. నేను కూడా 2019లో పార్టీ, మా పార్టీ అభ్యర్థిగా కూడా నేను దాన్ని ఫాలో అయిన వ్యక్తిని. అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఇప్పుడు కొత్తగా ఏమైనా నియమావళి ఏమో మారేయో నాకు తెలియదు. నాకు కూడా ఈ టాపిక్ ఇందాక 5 నిమిషాల ముందు పంపారు, లేకపోతే నేను కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కనుక్కొని ఏంటి